సిరిసిల్ల నియోజకవర్గంలో నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి ఎగువ మానేరును ఎప్పుడు పూర్తి చేస్తారు కేటీఆర్ గారు 6 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చారు అడిగితే మన జూన్ 2 నాడు వచ్చి మలకపేట రిజర్వాయర్ సందర్శించిండు నిన్ననేమో రజత్ కుమార్ పంపిండు ఇయల్ల బదనకల్ గోదావరి జలాల మొన్న కూడా నిరంజన్ రెడ్డి ఆయన గారిని చూసిండు కానీ ఇయల్ల కాంగ్రెస్ పార్టీ గోదావరి ప్రాజెక్టుల మీద దీక్ష చేస్తుందని తెలవంగానే మళ్ళ గోదావరి జలాల కాడికి ఒక పిచ్చోడ్ లాగా మాట్లాడిండి వాళ్ళ కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కుందేళ్ళను చంపిన నక్కలే ఇలా జలదీక్ష పేరు మీద సంతాప సభ పెట్టినట్టు ఉంది అని చెప్తా ఉన్నాడు టిఆర్ఎస్ పార్టీ లాగా శవాల మీద పేలాలు ఏర్కొని రాజకీయం చేసిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ నిజంగా నీకు చిత్తశుద్ధుంటే ఈ రోజు తెలంగాణలో ఇప్పుడు కూడా ఈ రైతాంగానికి సేవలు ఇస్తున్న ప్రాజెక్టులు ఎవరు కట్టిండ్రో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా ఇలా కడెం ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే వరదకాల కావచ్చు లోయర్ మానేరు కావచ్చు మంజీర కావచ్చు దేవాదర కావచ్చు శ్రీశైలం కావచ్చు లేకపోతే నాగార్జునసాగర్ కావచ్చు ఇటువంటి ప్రాజెక్టులన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం ఇలా ఎవరంటే పొద్దుగాల లేస్తే ఎనకడికి జింద దుష్మత్ మందులాగా అన్నిటికీ కాళేశ్వరం కాళేశ్వరం అంటా ఉన్నారే నిజంగా కాళేశ్వరం నీళ్లు ఈసారి రైతులకు వచ్చినట్టయితే ఎల్లంపల్లి నీళ్లు 150 టీఎంసీ సముద్రం ఎట్లా వేస్తాయి జవాబు చెప్పు కేటీఆర్ అని అడుగుతా ఉన్నా మా జలదీక్షతో నీకు భయం లేదు నువ్వు నిజంగానే ప్రజలకు ప్రాజెక్టు కట్టినావు అనుకుంటే నేను సవాల్ చేస్తాను కేటీఆర్ నీకు ధైర్యం ఉంటే మా 13 దీక్షను పోలీసుల అధికారంతో అణచివేసే ప్రయత్నం చేయకు మేము ప్రజలకు చూపెట్టదలుచుకున్నాం ప్రాజెక్టుల పరిస్థితిని కానీ నీ దగ్గర అధికారం ఉందని నియంతృత్వంగా అణచివేసే విధానం చేస్తున్నది మంచిది కాదనే మాట కోరుతా ఉన్నా వెనకటికి రైతు పొద్దంతా కష్టపడి వ్యవసాయం చేసుకొని ధాన్యం పండిన తర్వాత బండ్లు వేసుకొని పోతా ఉంటే బండికి ఒక కుక్క కేటీఆర్ లాంటి కుక్క పోతూ ఈ వ్యవసాయం అంతా నేనే చేసిన ఈ ధాన్యం నా కారణంగా పండిందని విరవిగుతుంది అక్కడున్నది కేటీఆర్ శాస్త్రం మేము ఒక్క హామీ కూడా ఎక్కొట్టమంటుండి అలా సిగ్గు లేదు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలల్లో సిగ్గు మానంటే ఎవరికంటే ఒక్కరు డబల్ బెడ్రూమ్ ఇచ్చినామని అడుగుతా ఉన్నాం ఇలా 3 ఎకరాల జాగా కావచ్చు ఈ రోజు మన నిరుద్యోగ వృద్ధి కావచ్చు మన 1 లక్ష రూపాయలు రుణమాఫీ కావచ్చు కేజీటు పీజీ కావచ్చు ఏమైనా అయినాయా అని అడుగుతా ఉన్నాం ఇలా సిగ్గుందా ఎట్లా చెప్పుకుంటారు నిర్మోహమాటంగా ఇద్దత లేక ఇవాళ ప్రాజెక్టులకు సంబంధించిన విషయం లోపల ఏమంటుండే మీకు కొండ పోటం 618 మీటర్లు తీసుకుపోయినా అంటున్నావు ఎస్ 618 మీటర్లు తీసుకుపోయినా అక్కడ ప్రజలు సంతోషపడుతుండ్రు 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిన నిన్ను ఎగువ మానే ప్రజలు నిన్ను ఎందుకు అడగద్దు అని అడుగుతా ఉన్నాం ఇలా నువ్వు ఎంత పిరికి పందావంటే నియోజకవర్గంకి వచ్చినప్పుడు అలా కాంగ్రెస్ బీజేపీ నాయకులు అరెస్ట్ చేస్తా ఉన్నారు హ్యూమన్ రైట్స్ లో ఫినిష్ చేసినాం ఇవాళ నిజంగానే నువ్వు మేము ఒప్పుకుంటా ఉన్నాం ఎస్ మన అసలు తెలంగాణ ఉద్యమం పూర్తి అయింది మన నీళ్లు మన నిధులు మన నియామకాలు జరుగుతలేవు మనం దోసుకుంటూ అనే కదా తెలంగాణ కోసం కొట్లాడినాం ఇవాళ మళ్ళీ మీరు వచ్చిన తర్వాత కూడా నా అబ్బర్ మానేరు కంటే వెనక సీ వచ్చినటువంటి కొండపోటమ్మ రంగవాయ సాగర్ లేదా మల్లన్న సాగర్ ఎట్లా పూర్తయితాయి దానికంటే ముందు ఎగువ మానేరుగా గుండె లబ్డబ్ లబ్డబ్ కొట్టుకుంటున్నా నా ఎగువ మానేరు ఎందుకు పూర్తి కాదు అది కూడా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎందుకు కాలేదో జవాబు చెప్పమంటే ఇటువంటి దాట వేసే విధానాలతో ఇలా మాట మారుస్తా ఉన్నావు ఎదురు దాడి చేస్తా ఉన్నావు మంచిది కాదు నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే మమ్మల్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేయని అంతేగాని పోలీసుల ద్వారా ఆపి అరెస్టులు చేస్తే నీ చేత కాని తనం నిజ బయటపడుతుందనే మాట మనం చెప్తా ఉన్నా ఇవాళ నిజంగానే ఒకవేళ ప్రాణహిత చేవేలకు సంబంధించి ఆనాడు మీకు తెలుసు ఎల్లంపల్లి ప్రాజెక్టు అప్పటికే పూర్తి అయింది ఆనాడు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇనాగ్రేషన్ కిరణ్ కుమార్ రెడ్డి వస్తారంటే తెలంగాణ ద్రోహి నువ్వు ఎట్లా వస్తావురా బాయ్ హెలికాప్టర్ వేలు చేస్తా అని చెప్పిన ఆనాడే అంటే ఆ ప్రాజెక్ట్ ఆనాడే పూర్తయితే ఇవాళ నట ఇల్లు మొత్తం చేసినామని చెప్పుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కృషి లేని కాంగ్రెస్ పార్టీ చేపట్టేది ప్రాజెక్టులు ఎక్కడికే వచ్చినాయి వాస్తవంగా ప్రాజెక్టుల కొద్ది గొప్ప ఖర్చు పెడితే ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యే 30 ప్రాజెక్టులు ఉండగా రిటిజన్ల పేరు మీద మళ్ళీ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ తిప్పి
కాళేశ్వర పేరు మీద 80,000 కోట్లు వేసి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలేసినటువంటి వ్యక్తి. ఉదాహరణ తెలంగాణ ఏర్పడిన నాడు 10 సంవత్సరాల బాగుంటే ఇలా 16 సంవత్సరాలు అయితే ఇలా పాయింట్ వేసుకుంటే పాయింట్ నా కారణంగానే వేసుకుంటున్నాడని చెప్పేటువంటి అసమర్థులు వీళ్ళు దత్తమ్మారు. కేటీఆర్ గారు గతంలో మున్సిపల్ ఎన్నికలప్పుడు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు త్రాగునీరు గోదావరి జలాలు పోతే ఆ పైప్ దగ్గర నీళ్లు తల్లుకొని ఎవరికో పుట్టిన కొడుకు ఎత్తుకొని నాకు బాగున్నాడు కదా అనేటువంటి నీచమైనటువంటి ప్రచారం చేసుకునే బుద్ధి మీది కాంగ్రెస్ పార్టీ. అట్లా కాదు, ఏ ప్రణాళిక తీసుకున్నా ప్రజల కొరకు తీసుకుంది, రాజకీయాలు ఆలోచించి చేయలే. ఇలా మీరు ఎంతసేపు ఎదుటి పార్టీలను బలహీనపరచడం ద్వారా ఈ రాష్ట్రాన్ని అప్పుల మయం చేయడం ద్వారా ప్రతిపక్షాలను గొంతు నొక్కడం ద్వారా పాత్రికేయుల గొంతు నొక్కడం ద్వారా మేము బాగా పరిపాలన చేస్తున్నామని ఒక ఊహ లోపల ఇలా మీరు కొనసాగుతున్నారు, ఇది మంచిది కాదు. నేను రెండు ముచ్చట చెప్తున్నా, బండి కింద ఉన్న కుక్క ఈ ధాన్యానికి మొత్తం నేనే కారణం అని ఎట్లా ఫీల్ అవుతుందో కేటీఆర్ ఫీల్ అవుతా ఉండి. ఎలా నిజంగానే ప్రాజెక్టుల సందర్శనంతో ప్రభుత్వానికి ఏం పడిపోదని తెలిసి కూడా ఒక ప్రతిపక్షంగా ప్రాజెక్టుల సందర్శన ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రాజెక్టు దగ్గర చర్చ చేసింది. ఇలా మేము ప్రాజెక్టులు సందర్శిస్తామంటే ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు మాతో గృహ నిర్బంధాలు అరెస్టు చేస్తున్నావు, వదిలిపెట్టు. తప్పకుండా నువ్వెంత అణిచివేసినా ప్రజలు గమనించాలి. రేపొద్దున ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 13వ తారీఖు నాడు నర్మల్ ప్రాజెక్టుకు ప్రతి రైతు కదిలినమని, ముఖ్యంగా కోనరావుపేట ఎల్లపేట ఆ ప్రాంత మండలాలకు సంబంధించినటువంటి గంభీరావుపేట ముస్తాబాద్ ప్రాంత రైతులందరూ వచ్చి ఎగువ మానేరు ఎందుకు పూర్తి కాలే 6 సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ అసమర్థతనాన్ని అడుగుదాం, రమ్మని కోరుతా ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా గోదావరి జలాల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి ప్రాజెక్టుల డిమాండ్ను తప్పకుండా తీసుకుపోతాం. పోతిరెడ్డిపాడు గురించి కూడా మాట్లాడేట్టు కాంగ్రెస్ హయాముల ఆ ప్రాంత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంత రైతుల కొరకు 44 క్యూసెట్ల నిధి చూసుకోను. ఆనాడు నువ్వు 4 మంత్రులు రాజీనామా చేసిన అని చెప్తా ఉన్నావు. ఇవాళ నీవే అధికారం ఉండగా 80 క్యూసెట్లు తీసుకుపోతుంటే పుత్తడి బొమ్మలాగా ఉండి పక్కన రోజా హీరోయిన్ ఉంటే ఎదుటోడికి అజీర్తి అయింది కావచ్చు. రాయలసీమ రత్నాలసీమ చేస్తా అంటున్నావు కదా, మాకే అభ్యంతరలే కానీ 44 క్యూసెక్కులకే 5 మంత్రులు రాజీనామా చేసి సిగ్గున్న గొప్ప దార్శకుడు నువ్వైతే ఇలా నువ్వే అధికారంలో ఉండగా ఆ నీళ్లు పోతా ఉంటుంటే దొంగ తాళం చేయి ఇంటి యజమానికి ఇస్తే ఇంటి యజమానే దోసుకున్నట్ట, ఎవడు దీనికి బాధ్యత వహిస్తాడో చెప్పమని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. సో దయచేసి ఎలా ఏమిటంటే కుందేళ్లను తప్పి ఆ నక్కలు ఎలా సంతాపదం పెడుతున్నాయంటుడు కేటీఆర్. రైతు కష్టపడి పండించిన పంట ధాన్యం బండి తీసుకుని